హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డ. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కేవలం ఒక 30 మినిట్స్ అయింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి. 12,000 పోస్టులతో క్లరికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. చాలామంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చాలా ఆలోచించారు. సో ఫైనల్గా మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17 సెప్టెంబర్ నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 9 అక్టోబర్ 2019 లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ కాల్ లెటర్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే నవంబర్ 2019లో. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 7th, 8th, 14th, 21st డిసెంబర్ నాడు ఉంటుంది. సో ఎగ్జామినేషన్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ విభాగంలో కండక్ట్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకుంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఏజ్ వచ్చేసి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. 20 నుంచి 28 ఇయర్స్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయవచ్చు. 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయినా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తే క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్, అదేవిధంగా నోటిఫికేషన్ కూడా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే ఈ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ మనం చెప్పినట్టు టూ విభాగాల్లో, అంటే మెయిన్స్ అదేవిధంగా ప్రిలిమినరీ, ఈ విభాగంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేయవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేయవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అబిలిటీ పైన మీకు క్వశ్చన్స్ ఉంటాయండి. 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఫినాన్షియల్ అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పైన 200 మార్క్స్ ఉంటాయి, 190 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మినిట్స్ టైం ఇచ్చారు. సో మొత్తంగా 29 అంటే మీన్స్ ఈ మనకున్న స్టేట్స్ ఉన్నాయి కదండి, ఆ స్టేట్స్లో ఉన్న ప్రతి ఒక్క స్టేట్స్లో కలిపి 12,000 ఉద్యోగాలు ఉన్నవి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ప్రతి జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఆల్రెడీ ఇది చాలామందికి తెలిసిన నోటిఫికేషనే వస్తుందని, బట్ వస్తుందో రాదా అని కొంచెం వరకు డౌట్ ఉండే, బట్ చూడండి ఆంధ్రప్రదేశ్లో 777 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఇలా చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు మీరు చూడవచ్చు. మీకు ఏ రాష్ట్రంలో అయితే ఎలిజిబిలిటీ ఉందో ఆ రాష్ట్రానికి అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐబీపీఎస్ నుంచి వచ్చిందండి. సో బ్యాంక్ క్లరికల్ ఉద్యోగాలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.